మనము ముఖ్యంగా నేను ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను అధ్యక్ష మీకు మన చిన్నప్పుడు మీరు కూడా ఆ విద్యార్థి దేశంలో ఉన్నప్పుడు చాలా వేదికల మీద వినుంటారు భారతదేశం భాగ్యసీమరా పాడి పంటలకు కొదవలేదురా బంగారు పంటల భూములున్నవి సాగు ఎరుగని జీవనదులురా సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన మూడు కాలాలు ఆరు ఋతులు సివిశాలమైనటువంటి భారతదేశంలో అత్యంత వ్యవసాయ రంగానికి డెబ్బై శాతం భూమి కలిగినటువంటి భారతదేశంలో తిండి కోసము అల్లాడిపోయినటువంటి దరిద్రం ఎట్లా ఉంది అన్నటువంటి ఆలోచన చేసి ఆ దరిద్రం పోవాలనంటే ఇలా దేశానికి నిట్టాడు గుంజలాగా ఆర్థిక వ్యవస్థకు పరిపూర్ణగా నిట్టాడు గుంజలాగా పనిచేసే దళితులు అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా దళిత బంధు మా బంధువు అధ్యక్ష దళిత అంటే దళిత బంధు కాదు అధ్యక్ష మా ఆత్మ బంధువు అధ్యక్ష పది లక్షల రూపాయలు చూస్తామా అధ్యక్ష ఎన్నాడన్నా లక్ష రూపాయలు ఎన్నాడన్నా మా కళ్ళల్లో చూసినామా అధ్యక్ష మేము దళిత బంధువు లాంటి పది లక్షల రూపాయల పథకాన్ని పెట్టిరు నాకు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే ఎవడన్నా మంచికుంటే ఓరు వాళ్ళు ఉంటాడు దళితుడు ఎవడన్నా అంగి అంగిదోడుకుంటే చూడని వల్ల ఉంటాడు మేము బండి వత్త చూడత్తాయా పది లక్షలు అన్నాడు ఇప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు చెప్పు పది లక్షలు వచ్చినాయి కదా ఇప్పుడు చెప్పు అని చెప్తున్నా నేను చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఏం చేస్తాడా ఎంత అవమానము అధ్యక్ష ఏడుపు వస్తుంది అధ్యక్ష ఒకవైపు రూపాయి దొరకనటువంటి పరిస్థితుల్లో పది లక్షల రూపాయలు మాకు ఇస్తే వీళ్ళు తాగుతారు వీళ్ళు తందనాలు ఆడతారు వీళ్ళకి నడుపు అంటారు మీకు పిఎనం చేతగాలి ఇచ్చినోళ్ళని విమర్శిస్తారు మమ్మల్ని అవమానిస్తారా అధ్యక్ష ఇలా దళిత బంధు పథకం వస్తే నేను హుజరాబాద్ వెళ్ళిన అధ్యక్ష నా దగ్గర కూడా వంద మందికి నేను ఇద్దానని నేను ఇచ్చిన అధ్యక్ష మా ఊర్లో ఉన్నటువంటి ఓ బంజేరుపల్లె మల్లయ్యకు ట్రాక్టర్ ఇచ్చిన మా ఊర్లో ఉన్నటువంటి ఒక మల్లారెడ్డి ట్రాక్టర్ తీసుకుని ఆయన దగ్గర పాలేరుగా ఉన్నటువంటి నా మల్లయ్య పటేలు పటేల్ వెనక దున్నుతా ఉంటే నా మాలయ మల్లయ్య ట్రాక్టర్ వేసుకొని ముందు దున్నా ఉన్నాడు అధ్యక్ష ఇది అధ్యక్ష సామాజికమైనటువంటి విప్లవము ఇది అధ్యక్ష మనకు కావాల్సినటువంటి కార్లలో తిరుగుతున్న ఆవాళ్ళు ఎక్కించుకొని బ్రహ్మాండంగా బండ్లు కొనుక్కుంటా ఉన్నారు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు కోళ్ళఫారంలో పెట్టుకుంటా ఉన్నారు ఒక్కటి కాదు పెట్రోల్ బంకులు మా రామన్న మొన్న పెట్రోల్ బంక్ ఇప్పించినాడు మన ఒక ఓటల్ గురించి అన్న వెళ్ళినప్పుడు రామన్న సిర్సులలో ఒక దేవమ్మ అనేది అన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఓటల్లో అన్న తినొచ్చుండు టిఫిన్ చేసి వచ్చిండు రామన్న చూడండి రోజుకు ఐదు వేలు చంపాయిస్తుందట వీళ్ళకు మాకు మాకు బతుకులు బతకడం మాకు చేత కదా మాకు ఉపాయం లేదా ఇలా పది లక్షల రూపాయలు కూడా మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఎవరన్నా ఉత్తగిత్తర అధ్యక్ష గతంలో యాభై వేలు కావాలని అంటే అంజమాన్ బ్యాంకుల పోతే ఏం పెడతావు నువ్వేం పెడతావు మళ్ళీ అని అడిగేవాళ్ళు అధ్యక్ష నా దగ్గర ఏమున్నదిరా నేనే ఉందా ఉంటే నీ దగ్గరికి ఎందుకు అత్త నేను ఏం పెడతావా చెప్పు కుదబెడతావా అని చెప్పేవాళ్ళు అధ్యక్ష ఏం కుదబెడతారు అధ్యక్ష తిరిగి 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 చెప్పులు అరిగిపోయేటివి నీ అక వీంతో కాదని చెప్పేసి అంజమాని బ్యాంకుల తీసుకోకుంటే ఆయనతో అంజమాని బ్యాంకు కూడా వచ్చే కట్టకపోతే ఊరికెత్తే దర్వాజాలు గుంజుకోపోతే ఇవి గుంజుకోపోతే చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయినటువంటి నా దళితలను మనం చూడలేదా అధ్యక్ష ఎన్ని గ్రామాలలో ఈ చావులను మనం చూడలేదు అధ్యక్ష ఇలా అట్లాంటి వాళ్లకు ఇలా దళిత బంధువు ద్వారా ఒక్క రూపాయి అవసరం లేకుండా నువ్వు బ్యాంకు దగ్గరికి వెళ్ళేది కావు బ్యాంకు కూడా నీ దగ్గరికి వచ్చి ఏం కావాలే పోషన్నా నువ్వేం పెట్టుకుంటావు పోషన్నా అని పది లక్షలు ఇచ్చిన మునగాడు ఎవరైనా ప్రపంచ దేశాలలో ఇవ్వాలి ఎవరన్నా ఉన్నారా అధ్యక్ష ఇలా పది లక్షల రూపాయల దళిత బంధుతోని ఇలా చాలా గొప్పగా గొప్పగా బతుకున్న సందర్భం ఉంటుంది దీని కూడా ఎగెత్తా ఉంటారు దీని కూడా ఊశగొలుపుతూ ఉంటారు మొన్న ఒక నేను పల్లన ఊరికి పోయిన అధ్యక్ష ఎంత విచిత్రమైన మనుషుల అధ్యక్ష నీ పార్టీలు చల్లకుండా కాలం బతారా ఈ రాజకీయ పార్టీలు పాడుగాను అరే ఒకడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే నేను పోయినా ఒక కుమ్మరామతోని ఏ అడుగు అడుగు వాళ్ళకే ఇస్తాడా మీకు ఇయ్యడా ఆమె మంచిగా చెప్పింది వాళ్ళకే ఇయ్యను సార్ ఆయన మాకు మా పెన్ మా బిడ్డ పెళ్లికి డప్పు కొట్టింది సార్ నా చెప్పులు దొరికినా బాచరు వాళ్ళు ముందు కానీ వాళ్ళకు కాని వాళ్ళ గానని చెప్పేసేసి ఇయ్యాల గ్రామాలలో ఉన్నటువంటి సబ్బంద సకల కులాలన్నింటినీ కూడా దళితులకు మద్దతు ఇస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు సంతోష వాళ్ళు ఎదుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు కానీ సంతోషపడనోళ్ళు ఇగో వీళ్ళు అధ్యక్ష సంతోషాన్ని దళితుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేనటువంటి కుసంస్కారమైనటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఎగకొడతా ఉన్నారు గ్రామాలలోకి వెళ్ళి అడుగురి అడుగురి ఏ పార్టీలు తెలవ ఉన్న తోక పార్టీలు రెండు బీజేపీ కాంగ్రెస్ ఉరుకుతా ఉన్నారు ఊర్ల పంట అరే నాకు బాధ అనిపిస్తా ఉన్నది నాకు బాధ అనిపిస్తా ఉన్నది ఎందుకు ఈ ఊర్లలో సబ్బండ సకల కులాలు సబ్బండ సకల కులాలు పిట్టకూడలాగా ఊర్లో బతుకుతాయి కదా ఇలా అట్లాంటి కులాల మధ్యనగా చిచ్చు ప్రయత్నం జరుగుతూ ఉన్నా కూడా ఇలా ముఖ్యంగా మా అందరికీ బహుజనులు మా దళితులను అక్కున చేసుకున్నటువంటి నా గ్రామాల్లో ఉన్నటువంటి బహుజన బాంధవులు అందరికీ కూడా నేను చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఉన్నాను అధ్యక్ష ఒకవైపు దళిత బంధు ద్వారా దీన్ని కూడా అంటా ఉన్నారు అధ్యక్ష మొత్తం అందరికీ వస్తుందా వంద శాతం అందరికి వస్తుంది మీలాగా కొందరికి ఇయ్యం నార్మల్ ఇడిచిపెట్టాం మా ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పినాడు కదా మొదలు పెట్టినప్పుడే తెలంగాణ ఉద్యాన్ని మొదలు పెట్టినప్పుడు కూడా వెయ్యి మైళ్ళ నడక ఒకటే సారా సాగలేదు ఒక్క అడుగు మొదలు పెట్టిడు వెయ్యి మైళ్ళ తీరాన్ని చేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు ఇలా దళిత బంధు కూడా పదిహేడు వేల ఏడు వందల కోట్లతోని ఇలా మొదలుపెట్టినాం వందకు వంద శాతం ఈ తెలంగాణలో సంపూర్ణంగా ప్రతి దళితుడు లబ్ధి పొందే వరకు కూడా ఈ దళిత బంధు కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి ఇంకొకటి అధ్యక్ష నాకు ఒక మొన్న క్రికెట్ మ్యాచ్ చూసిన అధ్యక్ష నేను ఒక క్రికెట్ మ్యాచ్ చూసిన క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే గుజరాత్లో జరుగుతుందట దేశంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం అయినా ఉన్నాడు పేర్లు కూడా అయితే స్టేడియం అట ఎంత జరుగుతుందని అంటే అతిపెద్ద స్టేడియం అట అతిపెద్ద స్టేడియానికి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నారు ఆయన ఎందుకంటే ఛాయవాల వాళ్ళ ప్రధానమంత్రి అయిడు పెట్టుకోవాలి కానీ ఆ ఛాయ వాళ్ళ ప్రధానమంత్రి కానీ కావడానికి కారణం రాజ్యాంగంలో అమ్మా బాబాసాహెబ్ అంబేద్కర్ కదా దేవుడు రాసింది కదా లేకుంటే షావాలలు అవుతారా రిక్షావాలలు అవుతారా బండి వాళ్ళు అవుతారా కారు కదా మరి అయిన రాసిన కానీ పేరు పెట్టచ్చు కానీ స్టేడియానికి గుంత కృతజ్ఞత లేకపోతే ఎట్లా అధ్యక్ష నిన్ను ప్రధానమంత్రిని చేసినటువంటి బాబాసాహర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద స్టేడియానికి ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఇవాళ నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా స్టేడియానికి పెట్టకుండా పెట్టపోతివి స్టేడియానికి పెట్టకుండా మరి ఇక పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష ఈ పార్లమెంట్ వ్యవస్థను రూపొందించింది ఎవరు అలా ప్రధానమంత్రి ఎవరు ఉండాలి ఉప ప్రధానమంత్రి ఎవరు ఉండాలి రాష్ట్రపతి ఉండాలి ఎంపీలు ఉండాలి అన్న రిజర్వేషన్ పద్ధతి ఉండాలని చెప్పేసి రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పార్లమెంటుకు పెడితే నీకు వచ్చే నష్టం ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఇక గిక్కడ ఉన్నాడు ఉన్నాడు మా సచివాలయానికి ఎవరు అడగకముందే మా పాలన తెలంగాణ పాలన దళిత సంక్షేమ పాలన అంబేద్కర్ పాలన అని చెప్పేసి అలా తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష గర్వపడాలే ఎలా గర్వపడాలే మహారాష్ట్రలో ఒక సర్కారు ఉన్నది గుజరాత్ లో ఒక సర్కారు ఉన్నది కానీ మహారాత్ముడు మహాత్మ నీయుడు బాబాసాబర్ అంబేద్కర్ పుట్టినటువంటి మహారాష్ట్రలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశం అంతా ఎత్తు పెట్టడానికి ఎవరికి మనసు రాలేదు అధ్యక్ష ఇక మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష భారతదేశంలోనే నూట ఇరవై ఎనిమిది అడుగులు గల ఆకాశం అంతా ఎత్తు బాబాసాబర్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని తీసుకోపోయే విధంగా ఇలా బాబాసాబర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ మనం చేసుకుంటున్నాం అధ్యక్ష ఇయో గిది ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అంబేద్కర్ ఆలోచన ఆశయాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాము అధ్యక్ష ఇక్కడ ఇంకో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ఎందుకంటే కొంతమందికి బాధ కలుగుతుండొచ్చు రసమైకి మైక్ దొరికింది ఇక మనకు ఇతరాన్ని కాదు రసమై మైకుల కొన్ని వేల వేల లక్షల సార్లు మాట్లాడిండు కానీ నా గుండెలోతుల స్టేజ్ ఆ రోజు వేదికల మీద మాట్లాడినా ఇవాళ మనసుతో మాట్లాడుతూ ఉన్నా ఇది వాస్తవమా కాదు మీరు కూడా నిజంగా మీలో ఉంటే మీలో నిజాయితీ ఉంటే ఇది వాస్తవం అయితే మీరు కూడా మాట్లాడండి ఇలా ఇక రెండో ఇంకో విషయాన్ని నేను ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష చట్ట సభల్లో కష్టజీవులకు మట్టి మనసులకు సరి అయిన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అసలైన ప్రజాస్వామ్యం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మట్టి బిడ్డలు రసమై బాలకృష్ణ రావురుకుల రాజే మహిసే ఒక కొడుకు చచ్చిపోయిన ఎదుగుకురా దీన్ని పెరిగిండు డప్పు కొట్టుకొని స్టేజ్ల మీద ఆడిండు ఘోషొంగడు వేసుకొని పుడితోక్కడి రెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండాని ఎగిరెగిరి దుంకినటువంటి రసమై బాలకిషన్ ఈ అసెంబ్లీలో నిలబడి బాబాసాబ్ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సాంఘిక సంక్షేమం గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని అంటే వస్తుందా అధ్యక్ష చాలామంది వచ్చారు తనుల వారసత్వాన్ని మోసుకొని కొంతమంది దళితులు నేను వాళ్ళ గురించి నేను మాట్లాడను దయచేసి ఎందుకనంటే వాళ్ళకు అవకాశాలు వచ్చింది కావచ్చు తన నాలాంటి మా సుమన్ ఉన్నాడు నీరడి సురేష్ బిడ్డ నీరడతనం చేసుకున్నటువంటి సురేష్ బిడ్డ మా బాల్కా సుమన్ను పార్లమెంట్కి పంపించాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కిషోర్ ఉన్నాడు ఆడ చూస్తున్నాడు విద్యార్థి పొల్లగాడు ఆడు అని ఇరికి తీసుకొచ్చినాడు మా గువ్వల బాలరాజు ఉన్నాడు జర్నలిస్ట్ క్రాంతి ఉన్నాడు ఒక్కరి పేరు చెప్పారు అటు నుంచి నిలబడి గీల్లు ఉన్నారని చెప్పేసి ఇవో గీలన్ ఇవో గీళ్లు అసెంబ్లీలోకి రావాలి గిట్లాంటి నిరుపేదలైనటువంటి బిడ్డలు బండి కొట్టిన బాలయ్య కొడుకు అసెంబ్లీలో మాట్లాడాలి నీరడితనం చేసిన సురేష్ కొడుకు అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్పేసి గీ పిల్లలను యాదికి పెట్టుకొని అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదా అధ్యక్ష ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు కానసీరామ్ గారు చెప్పినారు అద్భుతంగా పనిచేసినాడు ఒక రాష్ట్రంలో ఒక దళిత ముఖ్యమంత్రిని చేసినాడు ఆ తర్వాత చనిపోయినాడు ఆయన ఆశయం చచ్చిపోయినది కానీ ఆయన ఆశయం ఎక్కడ ఉన్నది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆశయానికి ప్రతిఫలంగా ఇలా మార్కెట్ వ్యవస్థలో కూడా లోకల్ బాడీలల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అధ్యక్ష నాకు అర్థం కాదు కానీ మార్కెట్లల్లో అరే ఇది ఎంత విచిత్రం అంటే నిన్న మొన్నటి దాకా కళ్ళ కళ్ళమూడిచిన అవ్వ